ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు టిఆర్ఎస్ కి ఏమీ భయం లేదు. వాస్తవంగా తెలంగాణకు అన్యాయం జరుగుద్దని తెలంగాణ అభివృద్ధి జరగాలని తెలంగాణ హక్కులు కాపాడబడాలని తెలంగాణకు రావాల్సిన నది జలాలు రావాలని గట్టిగా కొట్లాడే ధైర్యం గాని సత్తా గాని దమ్ము గాని ఉన్న వ్యక్తి ఒక కేసీఆర్ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అందులో మన రాష్ట్రం ఒకటైతే కానీ టిఆర్ఎస్ కు తెలంగాణ ఒకటే రాష్ట్రం. తెలంగాణనే తెలంగాణ అభివృద్ధి మా లక్ష్యం, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం, తెలంగాణను అభివృద్ధిలో భారతదేశంలో అగ్రభాగాలు నిలబెట్టడమే మా లక్ష్యం. ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఇక్కడ దేశంలో ఎక్కడ లేని పథకాలు ఇవాళ తెలంగాణలో అమలవుతున్నాయి. నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని, దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా అని నేను అడుగుతున్నాను. దేశంలో ఎక్కడనైనా రైతులకు రైతు బంధు ఇస్తున్నారా అని అడుగుతున్నాను. దేశంలో ఎక్కడనైనా రైతులకు రైతు బీమా ఇస్తున్నారా అని అడుగుతున్నాను. ఇవాళ బ్రహ్మాండంగా మనము ఒక కళ్యాణ లక్ష్మి గాని ఆసరా పెన్షన్లు గాని, ఇవాళ వ్యవసాయ రంగము ఇంత బ్రహ్మాండంగా ఈ 6 ఏళ్లలో నేను ఇంతకుముందే చెప్పాను మీకు, 6 సంవత్సరాలలో ఆకలితో అలమటించిన తెలంగాణ 6 సంవత్సరాల తర్వాత మొత్తం దేశానికే బువ్వబెట్టే స్థాయికి ఎదిగింది అంటే ఇది మనం సాధించిన అభివృద్ధి అవునా కాదా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణను ఏదో ఉద్ధరిస్తుందంటే ఈ 6 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి 6 సంవత్సరాలయ్యి, ఈ 6 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ఉరగబెట్టింది ఏమున్నది? తెలంగాణకు వాళ్ళు ఇచ్చిన నిధులు ఏమున్నది? మనం అడిగాం, అయ్యా మీరు పోలవరమును ఆంధ్ర రాష్ట్రానికి పోలవరమును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి మీరు నిధులిస్తున్నారు, అదేవిధంగా తెలంగాణకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి మాకు నిధులు ఇవ్వమని అడిగినాము. ఇచ్చాడు ఎవడన్నా? ఒక రూపాయన వచ్చిందా? 35,000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ చేపట్టినాం. ఇంటింటికి ఇవాళ గ్రామానికి ఫిల్టర్ చేసిన వాటర్ ఇస్తున్నాం. 1 రూపాయని ఇచ్చినావా? నీకెంతసేపు గుజరాత్ కనిపిస్తుంది, లేకుంటే ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది, తప్ప తెలంగాణ కనిపించదు. నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ భద్రంగా ఉంటుంది, కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ హక్కులు కాపాడబడతాయి, కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే మనకు రక్షణ ఉంటుంది, మన హక్కుల కొరకు పోరాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రభుత్వంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైతాయి. ఉదాహరణకు మొన్న వానకాలము మన ప్రభుత్వం ఏం చెప్పింది? మీరందరూ సన్న రకాలు వేసుకోండి, సన్న రకాలు వేసుకుంటే మీకు మంచిగా ధర వస్తుంది, దొడ్డు రకాలు వేసుకోకండి, సన్న రకాలు వేసుకుంటే ప్రజలు తిట్టానికి కూడా ఉపయోగపడుతుంది అని ముఖ్యమంత్రి గారు చెప్పింది. అందరు సన్న రకాలు వేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఈసారి పంటలు కూడా సరిగా అనుకున్నంత స్థాయిలో పంటలు కూడా దిగుబడి రాలేదు. ఆ సన్న రకాలకు మన రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొంత ఇన్సెంటివ్ కొంత బోనస్ ఇచ్చి మనం కొనుగోలు చేద్దామంటే కేంద్ర ప్రభుత్వం అంటున్నది మీరు ఎక్కువ ధరకు సన్న రకాలను కొనొద్దు, మనం కొంటామంటే మన ఖర్చుతో మనం కొందామంటే కూడా కేంద్రం ఏమంటున్నది, సన్న రకాలను మీరు ఎక్కువ ధరకు కొనొద్దు, మీరు ఎక్కువ ధరకు గనుక సన్న రకాలను ఉంటే మీ రాష్ట్రం నుంచి మేము వరి ధాన్యాన్ని కొనుగోలు చేయము. అంటే రైతులకు ఏ మేరకు, రైతుల పైన కేంద్ర ప్రభుత్వానికి ఏ మేరకు ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం ఆలోచించాలని మాత్రం నేను కోరుతున్నా. మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఇవాళ కాకుండా రేపైనా న్యాయం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా అందరూ